అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి సపోర్ట్తో వచ్చినా కూడా తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ని మరి స్టార్డమ్ని తెచ్చుకున్నటువంటి హీరో. మామూలుగా పాన్ ఇండియా హీరో అని అంటే ఖచ్చితంగా టాప్ డైరెక్టర్ రాజమౌళి గారి త్రూనే వెళ్ళాలి అనేటువంటి పరిస్థితిని చెరిపేస్తూ, అంటే సుకుమార్ గారు తక్కువ డైరెక్టర్ ఏం కాదు, రాజమౌళి గారే చాలాసార్లు చెప్పారు, నేను ఇదిగో వీళ్ళతో పోటీ పడితే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలంత అంటే నేను భయపడే అంత స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు, ఒకరు సుకుమార్ గారు, రెండు త్రివిక్రమ్ గారిని రాజమౌళి గారు ఒప్పుకున్నారు. అంటే నాతోటి సమానమైనటువంటి వ్యక్తులు ప్లస్ నన్ను కూడా పడగొట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు ఇద్దరే అని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. కాబట్టి రాజమౌళి గారైనా సుకుమార్ గారైనా కూడా ఖచ్చితంగా సమూజీలే. కాకపోతే అలాంటి విధానాన్ని తీసేసి సుకుమార్ గారు తీసినటువంటి పుష్ప సినిమాతోటి పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోయినటువంటి స్టార్ నిజంగా అల్లు అర్జున్ గారే. ఆయన ఇంట్రడ్యూస్ చేసింది సుకుమార్ గారే, అంటే లైఫ్ ఇచ్చింది, ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చింది ఆయనే. అదేవిధంగా పాన్ ఇండియాకి లైఫ్ ఇచ్చింది కూడా సుకుమార్ గారే అల్లు అర్జున్ గారికి. ఆయన చేసినటువంటి కష్టం, ఇప్పుడు మామూలుగా టాలీవుడ్లో డ్యాన్స్ బాగా ఎవరు వేస్తారు అని అంటే ఖచ్చితంగా ఒక పేరు అల్లు అర్జున్ది కంపల్సరీగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అసలు, అంటే వెనక చిరంజీవి గారి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా కూడా ఖచ్చితంగా తన పడ్డటువంటి కష్టం అనేది మాత్రం ఖచ్చితంగా ఆయనకి పనికొచ్చింది. దాన్నే స్టార్ అవడానికి నిలబెట్టినటువంటి పరిస్థితులు మా అందరికీ తెలుసు. మామూలు చిరంజీవి గారు చాలామందికి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు మినహాయిస్తే ఎవరు కూడా ఆ పొజిషన్కి చేరుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో మాత్రం నాగబాబు గారు కొడుకున్నారు, మరి ఆయన ఎంత స్టార్ డమ్ తెచ్చుకుంటారు అనేది చూడాలి. మరి ఇక టోటల్గా బెరసీ ఏంటంటే ఇక్కడ ఈ మెగా ఫ్యామిలీ అంటే అల్లు అర్జున్ గారు కంపల్సరీగా ఉంటారు, కానీ ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్, అదేవిధంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ మద్దతు ఇవ్వబోతున్నారు అనేటువంటి కోణం. ఇప్పుడు అల్లు అర్జున్ గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాస్తవంగా మాట్లాడితే చిరంజీవి గారి అంటే మెగా ఫ్యామిలీ, మెగా కాంపౌండ్ మొత్తం ఫ్యాన్స్ మొత్తం జనసేన పార్టీకి సపోర్ట్ ఇవ్వబోతుంది అని అంటే అసలు దీంట్లో విధానమే లేదు, అసలు దీంట్లో మాట్లాడుకునేటువంటి క్వశ్చన్ కూడా ఏం లేదు, దీని గురించి డిస్కషన్ కూడా లేదు. దీంట్లో రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి, ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్సే కాకుండా రామ్ చరణ్ గారు కూడా సపరేట్గా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో సహా జనసేనకి సపోర్ట్ ఇవ్వబోతున్నాం అనేటువంటి కోణం. ఇప్పుడు ఒక సపరేట్గా ఇంకొక ఫ్యాన్ ఫాలోయింగ్ని అంటే మెగా ఫ్యామిలీ కాకుండా మిగతా ఫ్యాన్స్లో కూడా కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి అల్లు అర్జున్ గారు. అంటే రామ్ చరణ్ గారు ఏ విధంగా సంపాదించుకున్నారో అల్లు అర్జున్ గారు కూడా అదే విధంగా సంపాదించుకున్నారు. అలాగే అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ బేస్ని మరి జనసేన పార్టీకి సపోర్ట్ ఇవ్వటమా, లేకపోతే అల్లు అర్జున్ గారు జనసేన పార్టీకి సపోర్ట్ ఇవ్వటమా, అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పరిస్థితి ఏంటి, మరి అల్లు అర్జున్ గారు సపోర్ట్ ఇస్తారా ఇవ్వరా, ఇది మాత్రం ఇప్పుడు బాగా చర్చకి దారితీస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. ఫస్ట్ నుంచి కూడా చూస్తే ఏంటంటే చిరంజీవి గారితో బాగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మంచిగా మాట్లాడతారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారి సభలో మాట్లాడుతూ పోయిన ఎలక్షన్స్కి మాట్లాడుతూ సడన్గా ఒకసారి సభకి అల్లు అర్జున్ గారు వచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మనం చూసినటువంటి విధానమే. కాకపోతే ఆ తర్వాత ఆయన ఎక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి లేదు, ఆ టైంలో ఆయన అక్కడ ఎందుకు వచ్చాడు, ఆ టైంలో అక్కడ ఎందుకు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు పిలిచారా, లేకపోతే అల్లు అర్జున్ గారే వచ్చారా, లేకపోతే ఆ ఒక సభ మాత్రమే అక్కడ ఏదైనా పని ఉండి వచ్చి అక్కడికి వచ్చారా అనేటువంటి విషయం తెలియదు. ఆ తర్వాత ఎక్కడ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితులు మాత్రం ఎక్కడ లేవు. అందరూ ఏమనుకున్నారు చూడగానే, ఖచ్చితంగా జనసేన పార్టీకి అల్లు అర్జున్ గారు సపోర్ట్ ఇవ్వబోతున్నారు అందుకే వచ్చారనేటువంటి కోణంలో మాట్లాడుకున్నా కూడా ఆ తర్వాత అది ఏమైంది ఏంటనేది తెలియదు. ఆ తర్వాత ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సభల్లో నేను మాట్లాడను అనేటువంటి కోణం డైరెక్ట్గా ఫ్యాన్స్ ముఖం మీదే అల్లు అర్జున్ గారు చెప్పటం, ఆ చెప్పినటువంటి విధానానికి సంబంధించి ఫ్యాన్స్లో విపరీతమైనటువంటి నెగిటివ్ షేడ్ వచ్చేసి డీజే మీద ఎఫెక్ట్ పడటం, ఆ తర్వాత అల్లు అర్జున్ గారు కొంచెం తగ్గటం, మళ్ళీ నార్మల్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు న్యూట్రల్గా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు పార్టీల్లో కాదు నేను సినిమాల్లో ఉన్నాను కాబట్టి నేను ఎవరికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు అయితే లేవు, నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అనేటువంటి కోణంలో అల్లు అర్జున్ గారు కూడా వ్యవహరిస్తారా, లేకపోతే జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తారా చేయరా, ఈ విషయం మాత్రం విపరీతమైనటువంటి చర్చకైతే దారితీస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి దీని మీద అల్లు అర్జున్ గారు స్పందించేటువంటి విధానం నాకు తెలిసినటువంటి చాలా వరకు తక్కువే. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్ జనసేనకి సపోర్ట్ చేస్తారని కాకుండా, ఆ ఒక్క మాట కాకుండా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారనేటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ గారి స్పందించాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ స్పందించకుండా అదేవిధంగా ఫ్యాన్స్ కానీ వాళ్ళకి సమాధానం చెప్పకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా జనసేన పార్టీకి మరి ఆయన ఏ విధమైనటువంటి మైండ్ సెట్లో ఉండడం అనేటువంటి విషయం ప్రజలకి ఆటోమేటిక్గా అర్థమయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. మరి ఏమైతే చూడండి.